గురించి ఎటువంటి సమస్యకైనా మాకు కాల్ చేయండి. మనతో పాటు పార్థ డెంటల్ క్లినిక్ నుండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, వెంటనే ఫోన్ చేయండి. మనతో పాటు కల్పన గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కల్పన గారు, చాలా మంది కదులుతున్న పళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో చాలా మంది మనం జనరల్గా క్లినిక్కి వచ్చే వాళ్ళు కానీ, పేషెంట్లు కానీ, పేషెంట్ అటెండెంట్లు కానీ సింపుల్ చెకప్ చేసినా కూడా వాళ్ళ నోట్లో ఎన్నో కొన్ని పళ్ళు కదులుతున్నా కూడా వాళ్ళు అటుపక్క వాడకుండా వేరే పక్కన వాడడం అనేది గమనిస్తూ ఉన్నాం. జనరల్గా మేము చేసే బ్రాంచెస్ అన్నింటిలో కూడా పేషెంట్లు చూడడం వల్ల కింది పళ్ళు కదులుతూ ఉంటాయి, పైన దంతాలు కదులుతూ ఉంటాయి, పళ్ళు చిన్నగా ఊగులాడుతూ ఉంటాయి. పేషెంట్లు అందరూ ఏం చేస్తున్నారు, పళ్ళు కదులుతున్నా కూడా అటుపక్క వాడకుండా రెండో పక్కన వాడుతూ టైంని జాప్యం చేస్తూ ఉన్నారు. పళ్ళు ఎప్పుడు వదిలైపోవండి, పళ్ళకు వదిలైపోవడానికి కదులు ఊడుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. కొంతమంది ఊహ ఏంటంటే వయసు పెరుగుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది, ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని కొంతమందిలో కొన్ని అపోహలు అనేవి ఏర్పడుతున్నాయి. కొంతమందిని చూస్తే మన మీ ఫ్రెండ్ సర్కిల్లోనే మీరు చెకప్ చేసుకుంటే మీ ఏజ్ గ్రూప్లోనే వాళ్ళెవరికి పళ్ళు కదులుతూ ఉండవు, మీకు మటుకు పళ్ళు కదులుతూ ఉంటాయి. ఇది కేవలం చిగుళ్లలో వ్యాధులు ఉండడం వల్లే పళ్ళు అనేవి త్వరగా కదిలిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, నోరు దుర్వాసన రావడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకండి. చాలా మంది కింది పళ్ళు కదులుతున్నా, పై పళ్ళు కదులుతున్నా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే అప్పుడప్పుడే వదిలవుతున్న పళ్ళని తిరిగి గట్టిపరిచే అవకాశం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉంది. లేదు, బాగా కదిలిపోతుంది, ఆ ఒక్క పనిని తీసి కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకుని మిగతా పళ్ళని కాపాడుకునే అవకాశం కూడా పూర్తిగా ఉంది. ఈ చిగుళ్ళ జబ్బు అనేది ఒక పన్ను రెండు పళ్ళతోనే మొదలవుతుంది, కానీ అదనికి పాకే లక్షణం ఉంటుంది. పూర్తిగా అన్ని పళ్ళని పాడు చేసి రోడ్లో ఒక్క పన్ను కూడా లేని పరిస్థితికి ఏర్పాటు చేసే అవకాశాలు చిగుళ్ళ జబ్బులు ఉండే వాళ్ళకు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది, చిగుళ్ళు కిందకి జారిపోతూ ఉంటాయి, నోట్లో లాలాజలు, ఉర్దూలా రకరకాల ఇబ్బందులు గురవుతుంటారు. ఎవరికైనా నోట్లో పళ్ళు కదులుతుంటే నెగ్లెక్ట్ చేయొద్దని మాట నేను పర్సనల్లీ చెప్తాను. ఓకే, కాలర్ ఉన్నారండి, శ్రీహర్ష సూళ్ళూరుపేట నుండి. శ్రీహర్ష చెప్పండి మీ సమస్య. హలో 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 చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ హర్ష, చెప్పండి. మేడం, నాది లోవర్ జా అండ్ అప్పర్ జాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఓకే ఫైన్. సో అప్పర్ జాకి ఉన్న ముందు పళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటాయి అండ్ లోవర్ జా కొంచెం కిందగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఎస్ మేడం, కిందగా ఉంటుంది అంటే కంపేర్ టు కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే ఫైన్. సో నేను క్లిప్ వేయించుకోవడం వల్ల ఈ అప్పర్ జా అండ్ లోవర్ జా ఈ ఒక డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంకా టీత్ లోపలికి వెళ్తాయా? సార్, ఎత్తు పళ్ళు అనేవి రెండు రకాలుగా మనం విభజన చేస్తాం. ఒకటి పళ్ళు మట్టికి ఎత్తుగా ఉంటే క్లిప్పులు వేసి పళ్ళని వెనక్కి పంపిస్తాం. మీరేం చెప్తున్నారు, ఎముకల్లో ప్రపోర్షన్ లేదు, ఎముకల్లో తేడా చెప్తున్నారంటే పై దవడ ఎత్తుగా పెరిగింది, కింద దవడ పెరగలేదు అన్నది మీ సమస్య. దీనికి పరిష్కారం ఉంది, క్లిప్పులు కాదు, ఆర్థోగ్నాప్టిక్స్ అనే చిన్న సర్జరీ. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను దీని గురించి. దవడ ఎముకల్లో ఉండే లోపాలని సరిచేయడానికి ఈ ఆర్థోగ్నాప్టిక్స్ అనే చిన్నపాటి సర్జరీ చేస్తే మరింత అందంగా అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్తాను. పై దవడ అదనంగా పెరిగినా దాన్ని తగ్గించవచ్చు, కింద దవడ పెరగకపోయినా దాన్ని పెంచొచ్చు, ఒకవేళ అధికంగా పెరిగినా దాన్ని తగ్గించవచ్చు. దవడ ఎముకలే కాదు, పెదవుల్ని కూడా ప్రొపోర్షనేట్ గా మన స్కిన్ కి ఫేస్ కి తగినట్టు ప్రొపోర్షనేట్ గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. అంటే బాగా లావుగా ఉండే పెదవుల్ని సన్నగా చేయొచ్చు. అసలు పెదవులే కనిపించకపోతే లిప్ ఆగ్మెంటేషన్ ద్వారా పెదవుల సైజ్ పెంచి మనం మరింత అందంగా కనిపించే అవకాశాలు ఈ రోజుల్లో పూర్తిగా ఉన్నాయి. సో శ్రీహర్ష, మీ సమస్య చాలా చిన్నది, పర్మనెంట్ గా సాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయమ్మా. దీన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి రండి, వెంటనే మీ సమస్యకి పరిష్కారం అనేది చూపెడతాం. ఎవరికైనా కూడా దవడ ఎముకలు అసమానంగా ఉంటే అందంగా ఉన్నా కూడా లేనట్టు కనపడతారు, దాన్ని సరిచేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎవరు హెసిటేట్ చేయకండి. మళ్ళీ ఇంకొంచెం ఈ దవడ ఎముకలు తాలూకా ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు చాలా మందికి ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతామనే భయాలు వెంటాడుతూ ఉంటాయి. దానికి కూడా పార్థ డెంటల్ 47 బ్రాంచ్లో కూడా డాక్టర్ గారు మీరు ఒకరోజు టైం ఇస్తే మిమ్మల్ని డిజైన్ చేసి చూపెడతారు అని ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనిపిస్తే, శ్రీహర్ష చెప్పినట్టు కిందది పెరగలేదు, చక్కగా మేము దీన్ని పెంచి ట్రీట్మెంట్ తర్వాత మేము ఎలాంటి రూపాన్ని ఇవ్వగలం అనేది ముందుగా చూపిస్తాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, బాబురావు హైదరాబాద్ నుండి. బాబురావు గారు, మీ సమస్య చెప్పండి. మేడం చెప్పండి. బాబురావు గారు. మేడం, నా పేరు బాబురావు అండి, నేను హైదరాబాద్ కాల్ చేస్తున్నాండి. నా నోట్లో స్మెల్ వస్తుంది నాకు. అవునా బాబురావు గారు, ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది?
నియర్లీ ఒక 1 ఇయర్ నుంచి స్మెల్ వస్తుంది, ఎంత కడిగినా చేసినా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు స్మెల్ రావడానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి చిగుళ్లలో వ్యాధులు ఉంటే బేసిక్ గా స్మెల్ వస్తుంది, లేకపోతే పాచి గార పళ్ళ వెనక భాగాన్ని గాని పంటికి పంటికి మధ్యని గాని ఇరుక్కుని ఉంటే మీకు కనపడదు. అది మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు అంటే 4-5 సార్లు బ్రష్ చేస్తారు, నైట్ బ్రష్ చేస్తారు, నోటిని శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ సమస్య పళ్ళ మీద ఉండదు, చిగుళ్ల లోపల ఉంటే మీరు కనపడదు, మీరు రీచ్ అవ్వలేరు చిగుళ్ళు అనేది. డాక్టర్ గారితో ప్రాపర్ క్లీనింగ్ చేయించుకోండి, మీ సమస్య వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఈ నోటి దుర్వాసన అనే సమస్య ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది అసలు పడకండి, నోటి దుర్వాసన అనేది ఈ రోజుల్లో మనం ఉండే ప్రెషర్ కూడిన లైఫ్ లోని చాలా మందికి నార్మల్ గా కనపడతా ఉంది. ఇది కేవలం చిగుళ్లలో వ్యాధులు ఉంటే చిగుళ్ళు క్లీన్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసన ఆపేయచ్చు. పాచి గార పట్టిన మీకు కనపడుతుంది, దాన్ని క్లీన్ చేసేయడం ద్వారా నోటి దుర్వాసన ఆపేయచ్చు. నోట్లో పిప్పి పళ్ళు ఉన్నా నోటి దుర్వాసన వస్తుంటది, దాన్ని ఆపేయవచ్చు. పంటికి పంటికి మధ్యన రంధ్రాలు ఏర్పడి ఆహారం ఇరికినా మీరు తీయలేరు, మీ కంటికి కనపడదు, అది తీయడం ద్వారా నోటి దుర్వాసన ఆపేయవచ్చు. కాకపోతే మీరు నోటి దుర్వాసన డెవలప్ అవుతున్న వెంటనే డాక్టర్ గారిని విజిట్ చేస్తే ఆ రీజన్ ఎక్కడుంది, ఆ కాజ్ ఎక్కడుంది అని నోటీస్ చేసి వెంటనే ఆ సమస్యను తీసేస్తారు. కేవలం 5 నిమిషాల్లో డాక్టర్ గారు టక్కన డయాగ్నోస్ చేస్తారు, సమస్య వెంటనే ఆగిపోతుంది. కాకపోతే పేషెంట్లు ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏంటంటే బ్రష్లు మార్చడం, పేస్ట్లు మార్చడం, నోరు పుక్కులుచుకుని మందులు వాడడం, కొంతమంది చూయింగ్ గమ్లు తింటుంటారు, బ్రష్ ఎక్కువ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కేవలం 1/2 గంట, 1/2 గంట మాత్రమే నోటి దుర్వాసన ఆపగలం. సో బాబురావు గారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడితే మీ సమస్యకి వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఓకే కల్పన గారు, అంటే కింది సమస్య అంటే కింది పళ్ళు కానీ ఎముకలు కానీ ఈ విధంగా సరి చేసుకోవచ్చు అన్నారు కదా. సాధారణంగా కొంతమందిలో అపోహ ఉంటుంది, పై దంతాలను కానీ పళ్ళను కానీ కదిలిస్తే కంటికి ఏదైనా సమస్య వస్తుందా అని, అది అపోహైనా నిజముందా? అయ్యో అసలు ఇది 100% అపోహలే. పళ్ళు పీకినా ట్రీట్మెంట్లు ఏం చేసుకున్నా కూడా కళ్ళు విజన్ దెబ్బతింటదని, చెవులో నొప్పి వస్తుందని, లేకపోతే మాట పోతుందని, తెలివితేటలు తగ్గిపోతాయని, ఇలా చాలా మందిలో అపోహలు ఉంటాయి. ఇవన్నీ అబద్దాలే. అలా ఏమి ఎట్టి పరిస్థితుల్లో 100% జరిగే అవకాశాలు లేవు, ఖచ్చితంగా మీరు చేయండి. అందుకే పార్థనెంట్లో ఏంటంటే డాక్టర్ గారు ఏది చెప్తే అది నమ్మి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు లేవమ్మా. డాక్టర్ గారు ఫస్ట్, అందుకే ప్రతి ఒక్కటి ఉచితంగా అందిస్తా ఉన్నాం మేము. డాక్టర్ గారితో 1 గంట పాటు మాట్లాడే అవకాశం ఉంది, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు, ఎలాంటి ఫీజులు చెల్లించకుండా స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు ఏది చెప్తే అది నమ్మాల్సిన పని లేదు. డాక్టర్ గారు మీ సమస్యలు ఏంటో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీ సమస్యను మీకు చూపెడతారు, అది పైన కనిపించేది. ఆ తర్వాత లోపల చిగుళ్ళలో ఎలా ఉన్నాయి, ఎముకల్లో ఎలా ఉన్నాయి సమస్యలు, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుందా అనేది ఓపీజీ అనే ఎక్స్రే కూడా ఉచితంగా తీసి మీకు చూపెడతారు. మీరు కన్విన్స్ అయిన తర్వాత మీకు ప్రాబ్లం ఉందని మీరు తెలుసుకున్నాక మీకు ఇష్టమైతే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అట్లీస్ట్ మీ సమస్య గురించి, మీ అపోహల గురించి క్లారిటీ మటుకు ఇస్తాం. ఇంతవరకు అయితే పూర్తి ఉచితంగా ఇచ్చే అవకాశాలు మా 47 బ్రాంచుల్లో కల్పిస్తా ఉన్నాం. కేవలం ఇది పేషెంట్ వాళ్ళ సమస్యను వాళ్ళు తెలుసుకోవాలి అనే సదుద్దేశంతోనే ఈ ఉచితమైన ఏర్పాట్లు అనేవి చేయబడినవి. రైట్, లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.